गुड मॉर्निंग वेस्टेजेंस, वेलकम टू अवर चैनल बेटर लाइफ इन वेस्टेज। वीडियो मैं वेस्टेज कैल्शियम बेनिफिट्स एंड डोसेज गुरिंची क्लियर गा तेलुसुकुंदाम। अयिते वेस्टेज कैल्शियम नी एवरु यूज चेयाली एवरु यूज चेयकूडदु अन्न विषयान्नि कूडा तेलुसुकुंदाम। सो ई वीडियोनि मीरु पूर्तिगा चिवरि वरकु स्किप चेयकुंडा चूसिनट्लयिते कैल्शियम नी एवरिकि इव्वाली एवरिकि इव्वकूडदु दीनि वल्ल बेनिफिट्स एंटनेवि मीकु क्लियर गा अर्थमवुतायि। एवरिकैना मनं सजेस्ट चेयालन्नप्पुडु इदि चाला इंपार्टेंट अंडि। सो यह वीडियो कच्चे लाइक अलगे डाउट्स उठे कामेंट मर्चिपक। इप्पुडु वेस्टेज कैल्शियम बेनिफिट्स गुरिंची तेलुसुकुंदाम। दानिकंटे मुंदु बोन्स एंदुकु हेल्दीगा उंडाली, हेल्दीगा उंडडं वलन इंपारटेंस एंटनेदि मनं चूद्दाम। मन बोन्स अनेवि मनकि चाला सपोर्टिंगगा अलागे चाला कन्वीनियंटगा उंटायि मूव अवडं कोसम। सो अंते काकुंडा बोन्स अनेवि ब्रेन, हार्ट अलागे इतर आर्गान्स नि इंजुरीस नुंचि प्रोटेक्ट चेस्ता उंटायि। बोन्स కొన్ని మినరల్స్ ని కూడా స్టోర్ చేసుకుంటాయి, అవేంటంటే కాల్షియం అండ్ ఫాస్ఫరస్. ఈ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అనేవి బోన్ ని స్ట్రాంగ్ గా ఉండేలాగా చేస్తాయి. అలాగే మన బాడీకి ఎప్పుడైతే ఈ మినరల్స్ అవసరం అవుతాయో అప్పుడు మన బాడీ బోన్స్ నుంచి వాటిని తీసుకుంటుందన్నమాట. అయితే బోన్స్ ని ఎలా హెల్తీగా ఉంచుకోవాలంటే వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా మన బోన్స్ హెల్తీగా ఉంటాయి. అలాగే స్ట్రెంగ్త్ ట్రైనింగ్స్, అలాగే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి, హై కాల్షియం ఫుడ్స్ తీసుకోవాలి, అలాగే విటమిన్ డి అండ్ విటమిన్ కే అనేది మన బాడీకి కావాలి. లో క్యాలరీ డైట్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. దీంట్లో కొలాజెన్ సప్లిమెంట్ని ఇంక్లూడింగ్ చేసుకోవాలి మన ఫుడ్లో. ఓకేనా, దీనివలన ఏంటంటే కొలాజెన్ ఎక్కువగా ఉండడం వలన కట్లేజ్ అనేది అరిగిపోకుండా ఉంటుంది, బోన్స్ ఫ్యూచర్లో అరిగిపోకుండా ఉంటాయి. ఓకేనా, ఇలా మనం హెల్దీగా ఉంచుకోవచ్చు. వాట్ కాసెస్ బోన్ వీక్నెస్? బోన్ వీక్నెస్ని ఏమి కారణాలు అవుతాయి? ఇప్పుడు మనం చూసినట్లయితే ఆస్టియోపరాసిస్ ఆర్ బోన్ లాస్ అనే డిసీజ్ అనేది రావడం వలన మన బోన్స్ అనేవి బ్రిటిల్గా అయిపోయి అలాగే ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాబ్లం అనేది కారణాలు ఏంటంటే ఏజింగ్ అండ్ బోన్ లాస్. ఏజింగ్, బాడీ అనేది ఏజింగ్ ఎక్కువైపోవడం వలన ఏంటంటే కాల్షియం అండ్ ఫాస్ఫేట్ అనేది బోన్స్లో స్టోర్ అవ్వాల్సింది పోయి రీఅబ్జార్బ్, బాడీకే రీఅబ్జార్బ్ అయిపోతూ ఉంటుంది. దీనివలన ఆస్టియోపరాసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే లైఫ్ స్టైల్ అండ్ బోన్ లాస్. చాలామంది కాల్షియం బేస్డ్ అండ్ విటమిన్ డి అనేది కలిగి ఉండకపోవడం వలన ఏంటంటే, అలాగే మంచి ఎక్సర్సైజ్ కలిగి ఉండకపోవడం వలన బోన్స్ అనేవి చాలా వీక్ అయిపోతూ ఉంటాయి. బోన్స్లో కాల్షియం ఉండదు, విటమిన్ డి ఉండదు, అలాగే మంచి ఎక్సర్సైజ్ ఉండదు, కాబట్టి స్ట్రాంగ్ బోన్స్ అనేవి మనకు ఉండవు. దీనికి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా కారణమవుతాయి, అంటే డ్రింకింగ్ ఆల్కహాల్, స్మోకింగ్, ఇవి కూడా బోన్ లాస్కి కారణమవుతాయి అన్నమాట. ఆస్టియోపరాసిస్కి కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకున్నాం కదా. కాల్షియం డెఫిషియన్సీ వలన కూడా ఆస్టియోపరాసిస్ అనేది రావడం జరుగుతుంది. ఆస్టియోపరాసిస్ అనేది ఇది ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ ఫర్ కాల్షియం అని చెప్పొచ్చు. ఇది లాంగ్ లాటెన్సీ డిసీజ్ అండి. అయితే కాల్షియం ఇంటేక్ అనేది చాలా అవసరం మనకి స్కెలిటల్ మాస్ కోసం. సో ఇప్పుడు ఈ ఇంటేక్ అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో దాని యొక్క స్కెలిటల్ మాస్ అనేది కూడా తగ్గిపోతుంది. చూడండి, పిక్చర్లో చూపించిన విధంగా. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ సర్వే ప్రకారం లెస్ దెన్ 50 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం పర్ 100 కిలో క్యాలరీ ఉన్నట్లయితే కనుక మనకి ఆస్టియోపరాసిస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నీడ్ ఆఫ్ కాల్షియం. కాల్షియం అనేది ఒక ఎసెన్షియల్ న్యూట్రియంట్ ఫర్ బోన్ హెల్త్ అని చెప్పొచ్చండి. సో బోన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది కదా. అయితే ఈ బోన్ మాస్ని అలాగే బోన్ యొక్క మంచి పర్ఫార్మెన్స్ని ఉండాలంటే కనుక కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాల్షియం డెఫిషియన్సీ ఉన్నట్లయితే మనకి లాంగ్ రన్లో ఏమైపోతుందంటే ఏదైతే బోన్స్లో కాల్షియం తగ్గిపోయి అది ఆస్టియోపరాసిస్కి, ఆస్టియో మలాసియాకి, అలాగే రికెట్స్కి దారితీస్తుంది. ఇవి లాంగ్ లాటెన్సీ డిసీజెస్ కానీ షార్ట్ లాటెన్సీ డిసీజెస్ కానీ కారణమవ్వచ్చు. అయితే 99% ఆఫ్ ద కాల్షియం మన బాడీలో ఓన్లీ బోన్లోనే ఉంటుందండి. బోన్స్ అండ్ టీత్లోనే 99% కాల్షియం ఉంటుంది. మిగిలిన ఏదైతే బాడీ పార్ట్స్ ఉంటాయో లైక్ బ్లడ్, మజిల్స్, సెల్స్ ఆఫ్ సాఫ్ట్ టిష్యూ, వీటిల్లో ఏంటంటే కేవలం 1% మాత్రమే కాల్షియం ఉంటుంది. చూడండి, కాల్షియం యొక్క ఇంపార్టెన్స్ అనేది బోన్కి చాలా ఉంది. సో వెస్టీస్ కాల్షియం ట్యాబ్లెట్స్ మనకి బోన్ ప్రాబ్లమ్స్కి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. వెస్టీస్ కాల్షియంలో కాల్షియం కార్బనేట్ అనేది 625 మిల్లీగ్రామ్స్ ఉంది ఒక ట్యాబ్లెట్కి. అలాగే ఇట్ ఈజ్ ఈక్వలంట్ టు 250 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అండి. అలాగే విటమిన్ డి అనేది 250 IU ఉంది. ఓకేనా,
వెస్టేజ్ కాల్షియం యొక్క బెనిఫిట్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది మనకి హెల్దీ అండ్ స్ట్రాంగ్ బోన్స్ని బిల్డ్ చేయడం కోసం, మెయింటైన్ చేయడం కోసం యూజ్ అవుతుంది. అలాగే మజిల్ కాంట్రాక్షన్ కోసం, అలాగే బ్లడ్ వెజల్ కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ కోసం, అలాగే హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ యొక్క సెక్రెషన్ కోసం యూజ్ అవుతుంది. అలాగే నర్వస్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా మెసేజెస్ని సెండ్ చేయడం కోసం. చాలామందికి ఏంటంటే మైగ్రేన్ వస్తూ ఉంటుంది కాల్షియం డెఫిషియన్సీ వలన. ఈ మైగ్రేన్ అనే ప్రాబ్లం, పెయిన్ ఎందుకు వస్తుందంటే సరైన నర్వస్ సిస్టమ్ అనేది వర్క్ కాకపోవడం వలన. సో నర్వస్ సిస్టంలో కరెక్ట్గా మెసేజెస్ సెండ్ కావాలన్నా, అది కరెక్ట్గా వర్క్ అవ్వాలన్నా కూడా మనకి కాల్షియం అనేది ఇంపార్టెంట్. మజిల్ ఫంక్షన్ కరెక్ట్గా జరగాలి, అలాగే స్ట్రెంత్గా ఉండాలి అని అంటే కూడా కాల్షియం కావాలి. ఇమ్యూనిటీని ఇది పెంచుతుంది కాల్షియం అనేది, అలాగే హార్ట్ డిసీజెస్ యొక్క రిస్క్ అనేది ఇది రెడ్యూస్ చేస్తుంది. కాల్షియం విత్ విటమిన్ D3, కాల్షియం అండ్ విటమిన్ D3 ఉండడం వలన ఏంటంటే ఈ రెండు పర్ఫెక్ట్గా బోన్ని ప్రొటెక్ట్ చేయడానికి కలిసి పనిచేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలంటే కాల్షియం అనేది బోన్స్ని హెల్దీగా బిల్డ్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది కదా. విటమిన్ డి అనేది ఈ కాల్షియంని బాడీ అబ్జార్బ్ చేసుకునే విధంగా రెడీ చేస్తుంది అన్నమాట. బాడీలో కాల్షియం సరిగ్గా అబ్జార్బ్ అవ్వకపోతే అది వేస్ట్ అయిపోతుంది. సో విటమిన్ డి లేకపోతే ఏంటంటే ఆ కాల్షియం మనం ఎంత తీసుకున్నా అది బాడీలో అబ్జార్బ్ కాకుండా వేస్ట్ కింద బయటకు పోతుంది అన్నమాట. సో కాల్షియం విత్ విటమిన్ D3 ఉండడం వల్లనే మనం అట్మోస్ట్ రిజల్ట్స్ని పొందగలుగుతాం. కాల్షియం విత్ విటమిన్ డి త్రీ అనేది ఒక ఎసెన్షియల్ విటమిన్ అండి. ఇది కాల్షియం అబ్జార్ప్షన్ కోసం బోన్స్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఈ డి విటమిన్ అనేది మనకు ఎలా లభిస్తుందంటే సన్లైట్ వలన ఇది మనకు లభిస్తుంది. ఇండియాలో మెయిన్గా ఏంటంటే చాలామంది 3 out of 4 ఇండియన్స్, అంటే 4లో 3 ఖచ్చితంగా సన్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండడం వలన విటమిన్ డి డెఫిషియన్సీ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. సో ఈ కాల్షియం తీసుకోవడం వలన దాన్ని కూడా రిడ్యూస్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు డోసెస్ గురించి తెలుసుకుందాం. పర్ డే 2 tablets తీసుకోవాలండి. అయితే ఎవరైనా ఐరన్ ఫోలిక్ని కనుక యూజ్ చేస్తూ ఉంటే కాల్షియంతో పాటుగా మినిమం ఈ రెండింటికి 3 to 5 hours గ్యాప్ అనేది మెయింటైన్ చేయండి. దీనివలన ఏంటంటే మనం ఈజీగా దీని యొక్క రిజల్ట్స్ని పొందగలుగుతాం. చాలామంది ఐరన్ అండ్ కాల్షియంని తీసుకుంటున్నప్పుడు ఇలా గ్యాప్ మెయింటైన్ చేయండి. ఓకేనా? దీని MRP వచ్చేసరికి 270, DP 230, అలాగే PV 7.67. ఇప్పుడు ఎవరు యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయకూడదు అన్న విషయాన్ని మాట్లాడుకుందాం. ఎవరు యూజ్ చేయాలంటే ఎవరికైతే కాల్షియం నీడ్ ఉందో, 40+ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కాల్షియం తీసుకోవాలి. వాళ్ళకి కాల్షియం అనేది బాగా కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి 40+ ఖచ్చితంగా యూజ్ చేయండి. సో ఎవరు యూజ్ చేయకూడదు అంటే ఎవరికైతే కిడ్నీలో స్టోన్స్ ఉంటాయో, అలాగే కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా జరగదో వాళ్ళు కాల్షియంని తీసుకోవద్దు. ఓకేనండి? ఇది వెస్టేజ్ కాల్షియం గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్త్.